ప్రకాశం జిల్లా టీడీపీలో కొత్త టెన్షన్ మొదలైందా సర్వే పేరు చెబుతున్న నాయకులు లిక్కిపడుతున్నారా తమ పదవులు ఉంటాయో లేదోనని ఆందోళన చెందుతున్న వాళ్ళు ఎవరు ఎమ్మెల్యేలను ముఖ్య నేతను కలవరపెట్టెలా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఏంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో నాలుగు చోట్ల టీడీపీ గెలిచింది ఈ నలుగురిలో ఒకరు జారుకుండా మిగిలిన వాళ్ళంతా కలిసికట్టుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న టీడీపీలో ఆశించిన స్థాయిలో జోష్ లేదు దీంతో పార్టీ పరిస్థితిని తెలుసుకునేందుకు ఎప్పటిలా సర్వే బృందాలను రంగంలోకి దించారట చంద్రబాబు రాబిన్ శర్మ బృందాన్ని ఫీల్డ్లోకి పంపారట ఎన్నికలకు రెండున్నరేళ్ల సమయం ఉండగా పార్టీ అధినేత తీసుకున్న ఈ నిర్ణయంతో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జుల్లో టెన్షన్ మొదలైందని సమాచారం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్థితి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీల పనితీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపడుతున్న కార్యక్రమాలు అందరినీ కలుపుకుని వెళ్తున్నారా లేదా అనే అంశాలపై సర్వే నిర్వహిస్తున్నట్టు చెబుతున్నారు జిల్లాలోని తూర్పు నియోజకవర్గాల్లో టీడీపీ కొంత బలంగా ఉన్నప్పటికీ పశ్చిమ నియోజకవర్గాల్లో ఆశించిన స్థాయిలో పుంజుకోవడం లేదన్నది పార్టీ వర్గాల అభిప్రాయం అందుకే పశ్చిమ నియోజకవర్గాల్లో మరింత లోతుగా రాబిన్ శర్మ టీం సర్వే చేస్తున్నట్టు తెలుస్తోంది కేవలం ప్రజల దగ్గరికే కాకుండా మేధావి వర్గాన్ని కూడా సర్వే బృందం కలిసి అభిప్రాయ సేకరణ చేస్తుందట ఈ సర్వే ఫలితాల ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో సీట్లను కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది ఇటీవల అసెంబ్లీలో జరిగిన పరిణామాలతో తిరిగి ముఖ్యమంత్రిగానే సభలో అడుగు శపథం చేసిన చంద్రబాబు ఈ విషయంపై చాలా సీరియస్ గానే దృష్టి పెట్టినట్టు చెబుతున్నారు జిల్లాలో నాలుగైదు నియోజకవర్గాలు మినహా మిగతా చోట్ల ఆశించిన స్థాయిలో పార్టీ బలంగా లేదన్న సంగతి సర్వే బృందాలకు అధిష్టానం చెప్పిందట ప్రస్తుతం అక్కడ పరిస్థితులు ప్రత్యామ్నాయం ఆలోచిస్తే ఎలా ఉంటుందనేది కూడా ఆరా తీస్తున్నారట పూర్తిస్థాయి ప్రజాభిప్రాయ సేకరణ వివరాలు వచ్చాక పలువురు టీడీపీ ఇన్ఛార్జీలను మారుస్తారనే ప్రచారం ఉంది జిల్లాలో చీరాల కందుకూరలకు టీడీపీ ఇన్ఛార్జులు లేరు అక్కడ ఎవరిని ఇన్ఛార్జును చేస్తే పార్టీకి బలం చేకూరుతుందో కూడా ఆరా తీయమన్నట్టు సమాచారం సర్వే అనంతరం అన్ని చోట్ల గెలుపు గుర్రాలకే బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నాయట మరి రాబిన్ శర్మ బృందం సర్వేలో పార్టీ బలోపేతానికి సూచించే అంశాలు టీడీపీకి ఎంత మేరకు వర్కౌట్ అవుతాయో ఎంతమంది కుర్చీలు కదులుతాయో చూడాలి